హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. జీవితంలో సమాజంలో మనం బతికేటప్పుడు ఎన్నో అవరోధాలు, అడ్డంకులు అండ్ ఎదురుదాడులు కూడా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. వాటినన్నిటినీ పక్కన పెట్టి ఒక లీడర్గా మనల్ని మనం అవన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళాలి అంటే మన మెంటల్ స్ట్రెంగ్త్ని ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటారు? నాగరాజ్ గారు, నేను చాలా తక్కువసార్లు రాజకీయాల గురించి కానీ రాజకీయ నేతల గురించి కానీ మాట్లాడుతుంటాను. అయితే అరుదుగా మనకు అద్భుతమైన నాయకులు తారసపడుతుంటారు. అలాంటి అద్భుతమైన నాయకుల్లో ఒకరి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓకే. తను ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి చదువుకోవడానికి 5 కిలోమీటర్లు వెళ్ళి 5 కిలోమీటర్లు వచ్చి, అంటే రోజుకు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పట్టుదలతో చదివి ఈరోజు ఏ స్థాయికి వచ్చాడు అంటే భారతదేశంలోనే గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచాడు. తను ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళినా తన ఊర్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటి కోసం, తాగునీటి కోసం, మంచి విద్య కోసం, వైద్యం కోసం ఇంకా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ జీవితాల్లో వెలుగు లేదని చెప్పి అక్కడ ఉన్న మంత్రి పైన తిరుగుబాటు చేసి ఒక నాయకుడిగా ఎదిగాడు. మంచి విద్య వైద్యం అందించాలని, చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తన సొంత నెట్వర్క్తో 160 నుంచి 170 కంపెనీలను పిలిపించి జాబ్ మేళ ఏర్పాటు చేయించి 12,000 మందికి పైగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి పూనుకున్న ఒక విజనరీ. వెనకబడిన వర్గాలకు తను దగ్గరుండి నడిపించి ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేత. పోరాటమే జీవితంగా సాగిస్తూ అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా పేద మధ్యతరగతి జీవితాలను కొంతమంది రాజకీయ నాయకులు చిన్నాభిన్నం చేస్తున్నారు. అటువంటి నాయకుల్ని గద్దె దించాలి అని చెప్పి, వాళ్ళ రాజకీయ పలుకుబడి చూసుకుని విర్రవీగుతున్నారని చెప్పి తనకంటూ ఒక పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్న పొంగునూరుకి చెందిన వ్యాపారవేత్త అయిన రామచంద్ర యాదవ్ గారి గురించి తెలుసుకుందాం. రామచంద్ర యాదవ్ గారు 1981 చిత్తూరు జిల్లాలో దాసల్లపల్లి అనే గ్రామంలో గౌరమ్మ, మునెప్ప దంపతులకి 4వ సంతానం. అంటే రామచంద్ర యాదవ్ గారికి 2 అన్నయ్యలు, 1 అక్క. అక్కడే ఆయన చదువుకోవడానికి రాజుపల్లి అనే ఊరికి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి 5 కిలోమీటర్లు వచ్చి, అంటే 10 కిలోమీటర్లు ఆయన నడుచుకుంటూ ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి ఆయన చదువుకున్నారు. దాని తర్వాత ఆయన నెల్లూరులో 3EEE డిప్లొమా చేసి చెన్నైలో IIBM అనే యూనివర్సిటీలో MBA కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఒక మార్కెటింగ్ సంస్థలో ఒక చిన్న ఉద్యోగిగా స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ, నేను ఇంకా ఎవరి కింద పనిచేయటం, నాకంటూ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆయన ఒక కన్సల్టెన్సీని స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆయన ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఐటీ, ఫార్మా, వైద్య రంగాల్లో ఆయన భాగస్వామిగా ఎదిగాడు. కొన్ని సంవత్సరాల్లోనే ఆయన ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారు. అయితే నేను ఎంతో ఉన్నత స్థాయికి వచ్చాను కానీ నా ఊరు ప్రజలు ఇంకా అల్లాడుతున్నారు, మంచి విద్య కోసం, వైద్యం కోసం ఇంకా కష్టపడుతున్నారు, చిన్న అవసరానికి కూడా వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి, నా ఊరు కోసం నేనేం చేయాలి అని చెప్పి నిర్ణయించుకొని సేవా మార్గం పట్టారు. అది ఎలా అంటే, ఆయనకి అడుగడుగున ఇబ్బందులు, ఆయన మంచి దారి ఎంచుకోవాలనుకున్న సపోర్ట్ ఎవరు లేదండి, అడుగడుగున ఇబ్బందులు. ఆయన పాడి రైతులకి సపోర్ట్ చేయడానికి రైతు బేరీ అనే కార్యక్రమం చేస్తుంటే అడుగడుగున దాడులు చేశారు. తన సొంత డబ్బుతో, తన సొంత ప్రదేశంలో సొంత ఖర్చుతో జాబ్ మేళా ఏర్పాటు చేసి 160 నుంచి 170 కంపెనీలు పిలిపించి 12,000 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామనుకుంటే అక్కడ ఉన్న పోలీసులు, అధికారులు ఆయనకి సపోర్ట్ చేయకపోగా సెక్షన్ 144 పెట్టి, పోలీస్ యాక్ 30 పెట్టి విపరీతమైన హింస పెట్టారు. అక్కడికి వెళ్ళి టెంట్లు చింపేశారు. 700 మంది 800 మంది పోలీసులు వచ్చి ఇక్కడ యువకులను అందరినీ పంపించేశారు. బయట ఊర్ల నుంచి వస్తున్న వాళ్ళని అక్కడే ఆపేశారు. ఎంత దౌర్జన్యం అండి ఇది. అయితే ఆయనకి అడుగడుగున దాడులు, 300 మంది వచ్చి ఆయన్ని చంపేద్దామని ప్రయత్నించారు. ఆయన ఇంటి మీద దాడులు చేశారు. కార్లు, బైక్స్ వాటన్నింటినీ ధ్వంసం చేశారు. ఆయనకి చిన్న పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఇంటి పైన దాడులు చేశారండి. ఆయన కేంద్ర మంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు, కానీ ఆయనకున్న నెట్వర్క్ ఎలాంటిది, ఆయన ఇంపాక్ట్ ఎలాంటిది అంటే కేంద్రం నుంచి ఆయనకి Y+ కేటగిరీ వచ్చింది, సెక్యూరిటీ. బా, అంటే ఆయన ఎంత నిజాయితీపరుడు. అయితే ఇన్ని దాడులు జరిగినా, ఆయన పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకడుగు వేయకుండా వెనకబడిన వర్గాల్ని ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేత అండి. పోరాటమే జీవితంగా సాగిస్తున్న నేత కాబట్టి ఆయన పైన ఎన్ని దాడులు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా వెనకడుగు వేయకుండా పేద మధ్యతరగతి జీవితాలని కొంతమంది రాజకీయ నాయకుల నుంచి కాపాడాలని నిర్ణయించుకొని, అసలు నాకంటూ ఒక పార్టీ ఎందుకు ఉండకూడదని చెప్పి ఆయన ఒక పార్టీ స్థాపించబోతున్నారు. అది ఎప్పుడంటే July 23 గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో సింహగర్జన అనే ప్రోగ్రాంలో ఆయన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. అయితే ఆయన గెలుస్తారా గెలవరా అనే ఇక్కడ విషయం కాదండి,
కానీ మీరు ఇందాక అడిగారు చూసారా, ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని దౌర్జన్యాలు ఒక మనిషి పైన జరిగినా ముందుకు ఎలా వెళ్ళాలి అని, మెంటల్ స్ట్రెంగ్త్తో ఎలా ముందుకు వెళ్ళాలి, మంచి చేయాలి అనే దృఢ సంకల్పం ఒక మనిషిని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనడానికి రామచంద్ర యాదవ్ గారు ఒక ఎగ్జాంపుల్. అయితే అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి, అటువంటి యువ నాయకుల్ని మనం సపోర్ట్ చేయాలి. చాలా మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటే తప్ప ఇన్ని దాడులు జరిగినా, లేదంటే ప్రత్యర్థులు ఏ విధంగా తన దెబ్బ కొట్టాలని చూసినా వాటికన్నిటిని తట్టుకొని నిలబడి సొంత పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన కలిగింది అని అంటే చాలా స్ట్రాంగ్ అయ్యారని అర్థం. దీని గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, యువ నాయకులు మనకు కావాలి. రాష్ట్రాన్ని కొంతమంది కుళ్ళుబోతు రాజకీయ నాయకుల నుంచి కాపాడుకోవడానికి ఇటువంటి మంచి నాయకులు మనకు కావాలి. అట్లాంటి వారికి మనం సపోర్ట్ చేయాలి. ఎంతోమంది యూత్ కూడా పాలిటిక్స్లోకి రావాలి, ఇటువంటి వారికి సపోర్ట్ చేయాలి, అండగా నిలవాలని. అండ్ రామచంద్ర యాదవ్ గారు అనుకున్న స్థాయి రీచ్ అవ్వాలి, అటువంటి వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి ఎంతో కొత్త సేవ చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఎస్ అండి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు రామచంద్ర యాదవ్ గారు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.